ओम नमो वेंकटेशाय। हाय अंडी, अंदर की नमस्ते। वेलकम बैक टू अवर चैनल। सो ई रोज मनम तिरुमल तिरुपति देवस्थान अपडेट्स विषय कोस्ते। फर्स्ट अपडेट, टीटीडी लोकल टेंपल सेवा टिकेट्स कोटा फॉर द मंथ ऑफ मे 2022 विल बी अवेलेबल फॉर बुकिंग विद एफेक्ट फ्रम 27th April 2022 3 PM। सो ई रोज 3 गंटलकु सायंत्रं 3 गंटल आ समयंलो తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి తిరుపతిలో ఉన్నటువంటి టెంపుల్స్లో సేవా టికెట్లు, అంటే సుప్రభాతం, ఏకాంత సేవ, అభిషేక్ సేవ, ఇలాంటి టికెట్లను టీటీడీ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందండి. సో మీరు దాన్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలో చూద్దాం. సో మీ టీటీడీలో వెబ్సైట్లోకి లాగిన్ అయిన వెంటనే కిందకి స్క్రోల్ చేస్తే అక్కడ సేవ అని ఉంటుంది. సేవలో మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్దే శ్రీవారి సేవ తిరుమల అనేసి ఉంటుంది. సో అది కాకుండా రిమైనింగ్ కింద మీకు తిరుపతిలో ఏ టెంపుల్లో మీకు సేవ చేయాలని ఉంది, అంటే సుప్రభాతం కానీ, ఏకాంత సేవ కానీ, అభిషేక్. సో ఏ సేవ కావాలంటే ఆ సేవను అక్కడ ఏ టెంపుల్ కావాలంటే ఆ టెంపుల్ సెలెక్ట్ చేసుకొని మీరైతే అందులోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని ఏకాంత సేవ, సుప్రభాత సేవ, అభిషేక సేవే కాకుండా ఇంకా కొన్ని ఉంటాయన్నమాట మనకు. సో అక్కడ మనం చూసుకున్న తర్వాత చాలా తక్కువ కాస్ట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడే తిరుచానూరు పద్మావతమ్మ వారి సుప్రభాత సేవా టికెట్ నేను బుక్ చేశాను. కాస్ట్ వచ్చేసి కేవలం 25 రూపాయలు మాత్రమేనండి. అదేవిధంగా శ్రీ కోదండ రామస్వామి టెంపుల్లో అభిషేక సేవా టికెట్ 20 రూపాయలు అనమాట. సో చాలా తక్కువ కాస్ట్ ఉన్నప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వాటిని ఆన్లైన్ రిలీజ్ చేయడం జరిగిందండి. ఎవరికైతే కావాలో వారు అక్కడ ఇప్పుడు నేను చూపించినట్టు విధంగా బుక్ చేసుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనకు తిరుపతి అకామిడేషన్ అండి. చాలామంది తిరుమల అకామిడేషన్ కోసం ట్రై చేశారు మే మంత్లో, కానీ చాలా ఫాస్ట్గా రూమ్స్ అన్నీ బుక్ అయిపోయాయండి. సో అందువల్ల చాలామందికి మే మంత్లో తిరుమల అకామిడేషన్ దొరకలేదన్నమాట. సో వారు మే మంత్ తిరుపతి అకామిడేషన్ కోసం ట్రై చేశారు. సో వాళ్ళందరికీ దొరికాయండి రూమ్స్. ఇంకా మనకు తిరుపతి అకామిడేషన్ మే నెలకు ఉన్నాయండి రూమ్స్. ఎవరికైతే కావాలో వాళ్ళు వెంటనే వెబ్సైట్లోకి లాగిన్ అయ్యేసి అకామిడేషన్ సెక్షన్లోకి వెళ్ళి అక్కడ తలకోన తిరుపతి ఉంటుంది. ఆల్రెడీ మే మంత్కు తలకోన అకామిడేషన్ మొత్తం పూర్తి అయిపోయిందండి. ఇంకా మనకు మిగిలింది కేవలం తిరుపతి అకామిడేషన్. తిరుపతి అకామిడేషన్ అంటే శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణునివాసం. విష్ణునివాసంలో మనకు ఆన్లైన్లో కేవలం ఏసీ రూమ్స్, 800 రూపాయల ఏసీ రూమ్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి ఆన్లైన్లో. సో రిమైనింగ్ అక్కడ ఆఫ్లైన్లో ఇస్తారండి. ఇంకా తిరుచానూరు తోలప్ప గార్డెన్స్, అదేవిధంగా మాధవం గెస్ట్ హౌస్, సో ఇలాంటి లొకేషన్స్లో మనకైతే తిరుపతి అకామిడేషన్ ఉంటుందండి. సో మే మంత్లో సమ్మర్ హాలిడేస్ విపరీతమైన రద్దీ ఉంటుంది కాబట్టి తిరుపతిలో అయినా కూడా అండి రూమ్స్ దొరకడం చాలా కష్టము. సో ఇలాంటి అవకాశం ఇప్పుడు ఆన్లైన్లో ఉంది, చాలా రూమ్స్ అందుబాటులో ఉన్నాయి. కొన్ని డేట్స్కి అయితే మొత్తం రూమ్స్ అన్నీ అలానే ఉన్నాయి. 10th, 11th, 12th ఈ 3 రోజులకి ఫస్ట్ ఉన్నాయన్నమాట. సో 10వ తేదీకి ముందు మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. 10, 11, 12 ఈ 3 రోజులకు ఉన్నాయి. అదేవిధంగా ఇంకొన్ని డేట్స్కి అయితే అందుబాటులో ఉన్నాయండి. కాబట్టి ఎవరు ఛాన్స్ మిస్ చేసుకోకండి. ఎందుకంటే ఇక్కడ తిరుపతి తిరుమలలో రూమ్ లేకుండా ఉంటే మనకు చాలా ఇబ్బంది అన్నమాట. సో మనకు రూమ్ ఉంటే మనకు సేఫ్టీ అన్నమాట. సో అందుకోసం అనేసి చెప్తున్నాను. ఇప్పుడు మనకు ఆన్లైన్లోనే రూమ్స్ ఉన్నాయి కాబట్టి బుక్ చేసుకోనండి. ఇంకా తర్వాత అప్డేటు తిరుమల అకామిడేషన్ అన్నమాట. మనకు ఆన్లైన్ అకామిడేషన్ తిరుమల అకామిడేషను జూలై మంత్కి అందుబాటులో ఉందండి. ఎవరికైతే జూలైలో అకామిడేషన్ కావాలో ఆ జూలై అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి మీరు ఇంతవరకు తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లు బుకింగ్ కోసం ఉపయోగించిన మొబైల్ నెంబర్ని ఇక్కడ మీరు లాగిన్ కోసం ఉపయోగించాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాగిన్ చేయడానికి ఒక మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి కదా. సో ఆ నెంబర్ని ఇంతవరకు టీటీడీ టికెట్స్ బుక్ చేయడానికి యూజ్ చేయకూడదు అనమాట. సో ఆ నెంబర్ని అక్కడ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు జూలై క్యాలెండర్ మొత్తం ఓపెన్ అవుతుందండి. తర్వాత మీకు ఏ డేట్ కావాలంటే ఆ డేట్ని మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ ఎక్సెప్ట్ 9th, 9th, 9th జూలై శనివారం, ఆ 9th తేదీకి తప్ప మిగిలిన అన్ని రోజులను జూలై అకామిడేషన్ అయితే తిరుమల అకామిడేషన్ ఓపెన్లో ఉంది. అదేవిధంగా జూన్లో ఎవరికైనా 13వ తేదీకి కావాలంటే సో వారికి 1000 రూపాయల రూమ్స్, దాదాపు 400 రూమ్స్ దాకా అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎవరికైనా మే నెల దర్శనం టికెట్లు కావాలంటే సో ఇప్పుడు ఒక సజెషన్ చెప్తాను వినండి. మనకు మే నెలకు సంబంధించినటువంటి సీనియర్ సిటిజన్స్ స్పెషల్ దర్శనం టికెట్స్ కోట అయితే అవైలబిలిటీలో ఉంది. సో ఈ టికెట్స్ బుక్ చేసుకోవడానికి 65+ ఏజ్ ఉన్న ఎనీ మెంబర్స్, అంటే 65 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఈ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అన్నమాట. సో బుకింగ్ చేయక ముందు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆధార్ కార్డ్ని
అప్లోడ్ చేయాలన్నమాట టీటీడీ వెబ్సైట్లోకి అప్లోడ్ చేసిన తర్వాత మీ బుకింగ్ అయితే సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ గవర్నమెంట్ నుండి మనకు హ్యాండిక్యాప్డ్ అనేసి ఒక సర్టిఫికేట్ వస్తుంది. సో ఆ సర్టిఫికేట్లో పర్సంటేజ్ ఎంత ఉండాలో చూసుకోవాలి. బిలో 20% ఉందనుకోండి ఇక టీటీడీ టికెట్ బుకింగ్కి ఇనెలిజిబుల్ అన్నమాట. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి 20+ ఉంటుంది కాబట్టి 20+ ఉన్న వాళ్ళు టీటీడీ ఈ సీనియర్ సిటిజన్స్ స్పెషల్ ఎంట్రీ దర్శన్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, సో వాళ్ళు ఈ టికెట్ బుక్ చేసుకోవడానికి గవర్నమెంట్ కాదు హాస్పిటల్ నుండి డాక్టర్ గారు ఒక మెడికల్ షీట్ ఇస్తారు కదా, సో దాన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట మెడికల్ సర్టిఫికేట్. సో ఈ మూడు కేటగిరీలు చెందిన భక్తులు, సో వాళ్ళకి అటెండెంట్గా అంటే హెల్పర్గా ఒకరిని తీసుకొని వచ్చేదానికి అయితే అనుమతి ఉందన్నమాట. సో ఇక్కడ టీటీడీ వాళ్ళు బుక్ చేసుకునేటప్పుడు కేవలం స్పౌజ్ అంటే వాళ్ళ యొక్క జీవిత భాగస్వామిని మాత్రమే తీసుకొని రావాలనేసి ఒక రూల్ అయితే ఉంది. సో అలా ప్రతి ఒక్కరికి స్పౌజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి అలాంటి సమయంలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బుక్ చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అన్నమాట. కాబట్టి అలా ఎలిజిబుల్ ఉన్నవారు టికెట్ బుక్ చేసుకోండి అండి. సో ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సీనియర్ సిటిజన్స్ అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్నారో వారి యొక్క టికెట్ బుకింగ్ చేసుకున్నప్పుడే అక్కడ మనకు అటెండెంట్ అంటే హెల్పర్ కావాలా వద్దా అనేసి ఆప్షన్ ఉంటుందండి. మీరు అక్కడ ఎసుకుంటున్నట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకొకరిని ఎవరైనా తీసుకునేకైతే అవకాశం ఉంటుంది. సో అప్పుడు ఎవరినైతే మీరు తీసుకువెళ్ళాలనుకుంటున్నారో వారి యొక్క నేమ్ ఆధార్ కార్డు అక్కడ తప్పనిసరిగా ఎంటర్ చేయాలండి. సో అక్కడ ఎవరివైతే మీరు ఎంటర్ చేయంటారో వారిని మాత్రమే అక్కడ తిరుమలలో అలో చేస్తారు. అదేవిధంగా మనకు ఈ దర్శనం టికెట్ పొందిన భక్తులు కూడా చాలా షార్ట్ డిస్టెన్స్లోనే దర్శనం పూర్తి అయిపోతుందండి. ఇక్కడ 300 రూపాయల టికెట్స్ చూడండి, కొంచెం లాంగ్ డిస్టెన్స్ నడవాలి. అదేవిధంగా ఫ్రీ దర్శనం చూసుకోండి, కొంచెం లాంగ్ నడవాలి. కానీ ఈ టికెట్లు పొందిన భక్తులు మాత్రం చాలా తక్కువ డిస్టెన్స్లోనే వెళ్ళొచ్చు అన్నమాట దర్శనానికి. చాలా గొప్ప అవకాశం అండి, ప్రతి ఒక్కరూ బుక్ చేసుకోండి.